Please follow the team captain. Be ready with your all team members. Field set up just only. Next, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మనుగూరు సబ్ డివిజన్లో నిర్వహించబడుతున్నటువంటి పోలీస్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టీమ్ టోర్నమెంట్కు విచ్చేసినటువంటి మన చీఫ్ గెస్ట్ ఎస్పీ సార్ గారికి మరియు ఎస్ మనుగూరు సార్ గారికి మరియు భద్రాద్రి కొత్తగూడెం సార్ గారికి అలాగే ఈ టోర్నమెంట్కు హాజరైనటువంటి ప్రతి టీమ్ కెప్టెన్స్ అండ్ పార్టిసిపెంట్స్ అలాగే టోర్నమెంట్కు ముఖ్యంగా వచ్చినటువంటి పత్రికా మిత్రులకు మరియు మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదములు. ప్లీజ్ ఎంపై వీరడి కామెంటేటర్
అన్న మీరు కొంచెం సైడ్ జరగరా సార్ కొంచెం సైడ్ జరగరా లైవ్ భద్రాద్రి కోటగుడెం జిల్లా తొలిసారిగా టీపీఎల్ వాయిస్ మీరు ఏది మాట్లాడినా లైవ్ వచ్చేస్తుంది ఓకే అందుకే మామూలు బంద్ చేస్తాను మాట్లాడదు బంద్ చేసుకుంటా మామూలుగా బంద్ చేసుకుంటా అంతేనా అసలు భద్రాద్రి కోటగుడెం జిల్లా పీపీఎల్ పోలీస్ ప్రీమియర్ లీగ్ తొలిసారిగా మనుగూరు సింగరేణి కాలేజ్ భద్రాద్రి స్టేడియంలో ఈరోజు ప్రారంభం కానున్నాయి ఈ పోటీలలో మొత్తం 10 టీములు పాల్గొనున్నాయి కొత్తగూడెం పాలవంచ ఓఎస్ఎస్ ఆఫీస్ టీమ్ 1 ఓఎస్ఎస్ ఆఫీస్ టీమ్ 2 డిబిఓ టీమ్ భద్రాచలం ఎల్లందు మనుగూరు టీమ్ 1 మనుగూరు టీమ్ 2 టీఎస్పీ 11 6th బెటాలియన్ మ్యాచ్ త్వరగా ప్రారంభించాలి డిబిఓ వర్సెస్ పాలవంచ 12వ ఓవర్ మ్యాచ్ 3వ ఓవర్ సర్కిల్ 4 ఉంటే అంటారా సర్కిల్ భద్రాద్రి స్టేడియంలో తొలి మ్యాచ్ డిపిఓ వర్సెస్ పాలవంచ అలాగే మనుగూరు పట్నంలోని వర్సిస్టర్స్ జోన్లో కొత్తగూడెం వర్సెస్ ఓఎస్డిఎస్ఆర్ ఆఫీస్ టీమ్ 1 వర్సిస్టర్ జోన్లో మరో మ్యాచ్ ప్రారంభం కానుంది ఈ టోర్నమెంట్కు అంపైర్లుగా సీనియర్ క్రికెటర్స్ సోలం శ్రీనివాస్ అరుణ్ కుమార్ వివరిస్తున్నారు మొత్తం 12వ ఓవర్ల మ్యాచ్ 3 ఓవర్ల సర్కిల్ ఉంటుంది ప్రతి బౌలర్ 3 ఓవర్లు వేసుకోవచ్చు 4 ఓవర్స్ సారీ ఒకరికి 4 ఓవర్స్ సార్ 3 బౌలర్స్ సర్కిల్ 4 అవర్స్ సర్కిల్ 4 అవర్స్ సర్కిల్ 3 చెప్పారు సార్ ఎంపైర్స్ 4 ఎంపైర్స్ ఎవరైనా వేసుకోవచ్చు తర్వాత ఇద్దరికే 3-3 చెప్పలే ఇద్దరికి 3-3 ముగ్గురికి 2-2 అర్థం కావట్లే మొత్తం 5 వేస్తారు చాక్ పీస్లో మళ్ళీ సార్ మనకి సర్కిల్ ఇద్దరు బౌలర్స్ 3-3 మిగతా వాళ్ళు 2-2 సర్కిల్ 4 ఓవర్స్ ఓకే ఓకే సార్ సార్ చెప్పారు పాల్వంచ
విన్నింగ్ టాస్ విన్ అయ్యి పాల్వంచ టీం బ్యాటింగ్ ఎంచుకుంది. డిపిఓ టీం ఫీల్డింగ్ అంతేగా డిపిఓ టీం ఫీల్డింగ్ కదా డిపిఓ టీం పాల్వంచ ఫీల్డింగ్ సారీ సార్ బ్యాట్స్మెన్స్ నేమ్స్ చెప్పడానికి కొంచెం ఎస్పి గారు కిర్ పక్క ఎస్పీ గారు ఆడుతున్నారు నాన్ స్ట్రైకింగ్ నుంచి ఆడుతున్నారు కొంచెం మన కాన్షియస్ డిపిఓ టీం కదా సార్ బ్యాటింగ్ బ్యాటింగ్ డిపిఓ తొలి మ్యాచ్ టాస్ విన్ అయ్యి పాలక్ టీం ఎలక్ట్రో టు ఫీల్డ్ బ్యాటింగ్ చేసేందుకు ఎస్పీ సార్ శ్రీ సునీల్ దత్ గారు స్ట్రైకింగ్ నాన్ స్ట్రైకింగ్ వంశీ డిపిఓ టీం పన్నెండు ఓవర్ల మ్యాచ్ నాలుగు ఓవర్లు సర్కిల్ ఇద్దరు బౌలర్లు మూడు ఓవర్లు వేసుకోవచ్చు మిగతా బౌలర్స్ రెండు ఓవర్లు మాత్రమే ఇద్దరు బౌలర్లు మాత్రమే మూడు ఓవర్ల అవకాశం తొలిసారిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పీపీఎల్ పోలీస్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది మూడు మూడు ఆట సార్ బౌలర్ నేమ్ కూడా ఎప్పటికీ పాల్వంచ టీం ఒకరు స్కోర్ బోర్డ్ రావాలని కోరుతున్నాము పాల్వంచ టీం డిపిఓ టీం ఒక్కొక్కరు నేమ్స్ చెప్పడానికి సెకండ్ స్టేడియంలో ఆడడానికి నెక్స్ట్ టీమ్ రెండు ఓఎస్ ఆఫీస్ వన్ టీమ్ అండ్ కొత్తగూడెం టీమ్ ప్లీజ్ బీ రెడీ టు ప్లే ఎట్ లారీ ఆఫీస్ గ్రౌండ్ రాజుపేట థ్యాంక్ యూ తొలి మ్యాచ్ ఓకే అంపైర్ ఓకే స్కోర్ బోర్డ్ లైవ్ బౌలర్ నేమ్ పేర్లు చెప్పడానికి ఒకరు పాల్వంచ టీం వాళ్ళు పాల్వంచ సిఏ గారు సచివాణి గారు బౌలింగ్ శ్రీ ఎస్పీ గారు బ్యాటింగ్ స్ట్రైకింగ్ తొలి ఓవర్ సత్యనారాయణ సార్ టూ ఎస్పీ సార్ బౌలింగ్ నేరుగా కీపర్ చేతిలో చేరింది తద్వారా ఎటువంటి పరుగు రాలేదు డిపిఓ జట్టుకు తొలి ఓవర్ కొనసాగుతోంది ఈ బంతి వైడ్ రూపంలో ఒక పరుగు వచ్చి చేరింది తొలి ఖాతాను వైడ్ ద్వారా తెరిచారు డిపిఓ జట్టు బ్యాట్ను గట్టిగా దులిపించారు ఎస్పీ సార్ మంచి ఫీల్డింగ్ ప్రదర్శన దీంతో ఈ పరుగు ఎటువంటి పరుగు రాలేదు బంతికి మంచి బ్యాటింగ్ ప్రదర్శన ఎస్పీ సార్ గుడ్ షాట్ సార్ గుడ్ షాట్ తన ఖాతాను నాలుగు పరుగుల ద్వారా తెరిచారు శ్రీ ఎస్పీ సార్ తొలి బౌండరీ తొలి ఓవర్లో మంచి బ్యాటింగ్ ప్రదర్శన ఎస్పీ సార్ ద్వారా ఫోర్ కొట్టగానే డీజే పెట్టమంటున్నారు ఫోర్ ఆర్ సిక్స్ ఎస్పీ సార్ కొట్టిన బాలు ఏమాత్రం కనపడకుండా పోయింది సారు
బ్యాట్ ను గట్టిగా దులిపించారు. దీంతో తద్వారా నాలుగు పరుగులు వచ్చేసారు ఎస్పీ సార్ ఖాతాలోకి. ఎటువంటి అవకాశం లేకుండా బాల్ నేరుగా క్రీడా మైదానం బయటకు వెలుపలోకి వెళ్ళింది. స్నేహపూర్వకంగా సత్యనారాయణ సార్ టు ఎస్పీ సార్ తొలివారు కొనసాగుతోంది. దులిపించారు మంచి ఫీల్డ్ పర్సన్ అయినా కూడా తద్వారా ఒక పరుగు చేరింది. మంచి బ్యాటింగ్ ప్రశ్న ఎస్పీ సార్ ద్వారా మరో పరుగు చేరింది ఎస్పీ సార్ ఖాతాలోకి. తొలి ఓవర్ కొనసాగుతుంది. బ్యాటింగ్ వంశీ సత్యనారాయణ సార్ టు వంశీ. సింగిల్ వచ్చింది సార్కి ఎస్పీ సార్కి. సత్యనారాయణ సార్ వేసిన బంతిని వంశీ బ్యాట్ దులిపించాడు కానీ ఎటువంటి అవకాశం లేకుండా వచ్చింది. కానీ ఒక ద్వారా తద్వారా ఒక పరుగు వచ్చింది వంశీ ఖాతాలోకి డిపిఓ జట్టు ఖాతాలో కూడా. ఎస్పీ సార్ మళ్ళీ బ్యాట్ దులిపించారు నేరుగా ఫీల్డ్ చేరకు వచ్చింది. తద్వారా ఒక్క పరుగు మాత్రం వచ్చేరింది ఎస్పీ సార్ ఖాతాలోకి, అలాగే డిపిఓ జట్టు ఖాతాలోకి. తొలి ఓవర్ ముగిసింది. తొలి ఓవర్ ముగిసేసరికి డిపిఓ జట్టు 8 పరుగులు సాధించింది వికెట్ నష్టపోకుండా. బౌలర్ నేమ్ మళ్ళీ ఎవరు నెక్స్ట్ బౌలర్ నెక్స్ట్ బౌలర్ లాస్ట్ తొలి ఓవర్ మూసేసరికి 8 పరుగులు డిపిఓ జట్టు లాస్ ఆఫ్ నో వికెట్. సీఏ గారా సేగరా శ్రావణ్ సార్ సెకండ్ ఓవర్ శ్రావణ్ సార్ టు ఎస్పీ సార్ సైడ్ 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 బ్యాట్ ను జరిపించారు కానీ ఏమాత్రం అవకాశం లేదు. నేరుగా కీపర్ చేతిలోకి వచ్చింది బంతి నో బాల్. అంపైర్ సిగ్నల్ ద్వారా ఫ్రీ హిట్, ఇది ఫ్రీ హిట్ గా మారింది. ఎస్పీ సార్ బ్యాట్ జరిపించారు కానీ ఫీల్డర్స్ కి ఎటువంటి అవకాశం లేదు. తద్వారా ఎస్పీ సార్ ఖాతాలోకి మరో పరుగు చేరింది, అలాగే డిపి రెడ్డి ఖాతాలోకి. వంశీ బ్యాటింగ్ చేస్తున్నారు, తద్వారా ఒక్క పరుగు చేరింది వంశీ జట్టుకు ఖాతాలోకి. సత్యనారాయణ సార్ టు శ్రావణ్ సార్ టు ఎస్పీ సార్ ఫ్రంట్ ఫుట్ వచ్చి భారీ షాట్ ను కొట్టారు. ఎటువంటి అవకాశం లేకుండా బంతి నేరుగా క్రీడా మందిరంలోకి బయటకు వచ్చింది. ఎస్పీ సార్ బ్యాట్ గట్టిగా చూపించారు, ఎటువంటి అవకాశం లేకుండా నేరుగా బంతి మరో 4 రూపాయల్లో సార్ ఖాతాలోకి వచ్చింది. ఎస్పీ సార్ మంచి బ్యాటింగ్ ప్రదర్శన, ఫీల్డర్ ఎటువంటి అవకాశం లేకుండా బ్యాట్ ను చూపిస్తున్నారు సార్. మరో బంతి నేరుగా కీపర్ చేతిలోకి వచ్చేరింది, డాట్ బాల్ గా మారింది బంతి. మంచి బౌలింగ్ ప్రశ్న శ్రావణ్ సార్. ఫ్రంట్ ఫుట్ వచ్చి మళ్ళీ బ్యాట్ తిరిపించారు ఎస్పీ సార్, నేరుగా ఫీల్డర్ చేతిలోకి వచ్చింది. ఎటువంటి పరుగు లభించలేదు ఈ బంతికి. మంచి ఫీల్డింగ్ ప్రశ్న పాలన జట్టు నుండి. మరో బంతి నేరుగా కీపర్ చేతుల్లోకి. ఓవర్ ముగిసింది, 2 ఓవర్లు మూసేసరికి 15 పరుగులు సాధించింది డిపిఓ జట్టు, లాస్ ఆఫ్ నో వికెట్. ఎస్పీ సార్ 2 బౌండరీలతో అత్యధిక స్కోరుగా నిలబడ్డారు ప్రస్తుతం. 3 ఓవర్ సత్యనారాయణ గారు వంశీ
మూడు ఓవర్ సత్యనారాయణ సార్ టూ వంశీ వంశీ నేరుగా బ్యాట్ చూపించాడు ఫీల్డర్ పై నుండి నేరుగా మైదానం వెలుపలోకి వచ్చింది వంశీ మంచి బ్యాటింగ్ ప్రశ్న వంశీ ఖాతాలో నాలుగు రన్లు వచ్చారాయి అలాగే డిపిఓ జట్టు ఖాతాలో కూడా మరో నాలుగు రన్లు వచ్చారాయి ఫీల్డర్స్ కట్టేటువంటి అవకాశం లేకుండా వంశీ బ్యాట్ చూపించాడు ఫీల్డర్ పై నుండి వెళ్ళింది బంతి తద్వారా నాలుగు రన్లు వచ్చారాయి మంచి బౌలింగ్ ప్రశ్న సత్యనారాయణ సార్ మంచి బౌలింగ్ ప్రశ్న పొలం జట్టు నుండి బ్యాట్ జులిపించారు వంశీ గారు నేరుగా సత్యనారాయణ గారి చేతిలోకి వచ్చింది బంతి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా క్యాచ్ పట్టి వికెట్ను సాధించారు సత్యనారాయణ గారు తొలి వికెట్ కోల్పోయింది డిపిఓ జట్టు వంశీ రూపంలో మూడో ఓవర్లో తొలి వికెట్ కోల్పోయింది డిపిఓ జట్టు బ్యాట్స్మెన్ నేమ్ వినోద్ డిపిఓ జట్టు నుండి వన్ ఆన్ బ్యాట్స్మెన్ డిపి వినోద్ సత్యనారాయణ సార్ రెండవ ఓవర్లో వికెట్ సాధించారు వంశీ రూపంలో డిపిఓ జట్టు వికెట్ కోల్పోయింది వన్ ఆన్ బ్యాట్స్మెన్గా వినోద్ మైదానంలో అడుగు పెట్టారు సత్యనారాయణ సార్ టు ఎస్పీ సార్ ఫోర్ ఓవర్స్ మాత్రమే సర్కిల్ పన్నెండవ ఓవర్ల మ్యాచ్ ఇద్దరికి మూడవ ఓవర్లు మిగతా రెండవ ఓవర్లు మాత్రమే ఈ ఓవర్ కానీ అన్నా ఎందుకు మొత్తం ఇబ్బంది నేను అటు వెళ్తా అటు వెళ్ళిపోతా వెళ్ళిపోతా నేను వెళ్ళిపోతా కొంచెం డిపిఓ కదా డిపిఓ 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 ఎస్పీ సార్ మంచి బ్యాటింగ్ ప్రశ్న నేరుగా మైదానం వద్ద ఫీల్డర్ చేతుల్లోకి తద్వారా ఒక్క పరుగు వచ్చి చేరింది డిపిఓ జట్లో ఎస్పీ సార్ ఖాతాలో మరో పరుగు వచ్చి చేరింది అలాగే డిపిఓ జట్టు ఖాతాలోకి మంచి బ్యాటింగ్ ప్రశ్న ఎస్పీ సార్ సత్యనారాయణ సార్ టు వినోద్ సాటు వినోద్ బంతి నేరుగా కీపర్ చేతిలోకి వచ్చేరింది ఎటువంటి పరుగు లభించలేదు మంచి బౌలింగ్ ప్రశ్న సత్యనారాయణ సార్ మంచి బ్యాటింగ్ ప్రశ్న వినోద్ ద్వారా డిపిఓ జట్టు నుండి నేరుగా మైదానం బయటకు వచ్చింది బంతి తద్వారా నాలుగు పరుగులు లభించాయి వినోద్ తన నాలుగు పరుగులు లభించే వినోద్ ఖాతాలోకి అలాగే డిపిఓ జట్టు ఖాతాలోకి మూడు ఓవర్లు ముగిశాయి మూడు ఓవర్లు ముగిసేసరికి డిపిఓ జట్టు 24 పరుగులు సాధించింది ఒక వికెట్ నష్టానికి ఎస్పీ సార్ మంచి బ్యాటింగ్ ప్రశ్న ఈరోజు తొలి మ్యాచ్లో ఎటువంటి అవకాశం లేకుండా రెండు ఫోర్లు సాధించి మంచి బ్యాటింగ్ చేస్తున్నారు ఎస్పీ సార్ శ్రీ శ్రీదత్ గారు సార్ నరేష్ సార్ రిపేదా రిపేదా సార్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అక్కడికి వెళ్తా త్రీ ఓవర్స్ కంప్లీటెడ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ త్రీ ఓవర్స్ 24 లాస్ ఆఫ్ వన్ ఇది తీసుకో శ్రావణ్ 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 సార్ ఇది ఇచ్చానా అది సెకండ్ ఓవర్ ద ఫోర్త్ వన్ ఓవర్ ఆల్ ప్రోగ్రెస్
wide ball, extra run added to the scoreboard. The 12 overs limited match, 4th over on progress. Front foot shot, a risky single, excellent running. Excellent single, a beautiful running between the wickets. A single taken by Sunil Dutt sir, is a beautiful batting style. Is a well settled batsman, is one of the leading scorer in this inning so far. Seven to Vinod. What a very beautiful ball, beaten ball by Vinod. A little bit appeal from the bowler. From Pats are not interested. Again, seven to Vinod. A leg side delivery, attempting for a big shot, beaten ball, as wide it is, another extra, a loose ball it is, no doubt about that, but attempting the shot by Vinod, totally beaten, is a straw one to again Vinod, another beautiful ball, play ball in the gap, there is a no fielder at all, is another boundary added to the scoreboard, it's a beautiful shot, this time the Vinod, in the huge gap, is with this boundary, score moves to 31. Excellent boundary. Good run rate maintaining by DPO team, Shravan to Vinod. Oh, what a comeback! Excellent delivery, super delivery by Shravan sir. Excellent comeback by the bowler. Dot ball. This is a circle fielding, though, the final over on progress. Up in the air, safely on the ground. A single taken by Vinod. There is a fielder. A little bit missed. Excellent running. Two runs taken by both the batsmen. Of 2 runs ends the over. After completion of 4th over, the score moves to 33 loss of 1. Excellent run rate. Above 8 run rate maintaining by DPO team. And it is a power play is completed. 8 hours. End fielding, circle fielding, there is a power play and complete in the day. Adbhutamaina atvanti pradarshana, especially the Sunil Dutt sir, the superintendent of police. Adbhutamaina atvanti mari badhyatulu 24/7 lo busy ga undetatvanti mari pramukhulu mari ilanti pramukhulu adbhutamaina atvanti batting mari tama college days ni gurtu chestu excellent run batting by Sunil Dutt sir. Chala chakkati pradarshana ippudu varaku already rendu boundary lu tana bat dwara. The two boundaries in the okay. Thank you. First change in bowling. Bowler name, please. Bhanu Palwancha. The first change in bowling. Bhanu to SP sir. Or Pijwari attempting for lofted one. But beautiful start. Good start from Bhanu. Villa designation. Bachelor. What is delivery? Beautiful it's played straight to Dajitandar sir. A beautiful fielder. Excellent fielding. Excellent running by Sunil Dutt sir. A single taken by the batsman. The excellent cricket in Bhadradri Stadium in Police Premier League. A beautiful ball. A big appeal from the keeper.
But umpires are not interested. Excellent start. A good start from Banu. Designations throw the one guy. Bad decision under. What a ball, what a ball. Good start, what a start. Excellent bowling performance by Banu. Good start, a 3 dot ball so far in his 4 balls. Excellent start. Now Banu to Vinod again. Beautiful ball, strike to pads. A big appeal from the keeper. So what a start, beautiful start. Excellent over so far for Palwancha team in this innings. 5th over on progress, Banu to Vinod again. Another excellent ball ends the over. After completion of 5 overs, 34, only 1 run in this over. Excellent over, superb over from Banu. It's a beautiful start from Banu. It's a single run in this over. Here it is, another change in bowling. Venkat onto the attack. Another pacer of Palwancha. Venkat to SP sir. A beautiful shot. Straight to the long arm. There is a fielder. A little bit misfield. Sridhar sir wants a single double. Here it is. Excellent running. A super running between the wickets by SP sir. 2 runs. A little bit misfield by the fielder of Palwancha team. The 2 runs add to the scoreboard. Excellent batting. Super batting. Especially the Sridhar sir. Venkat to. And a pinner. But there is a no fielder safely on the ground. Another single taken by Sunil Dutt sir. Excellent, excellent batting. What a batsman he is. What a opener. The excellent responsibility. The opener of DPO, that is SP sir, is doing well, batted well so far. Venkat to Vinod. Over pitch ball, another. Not connected well with the bat. There is a fielder, another little bit misfield. The excellent running between the wicket. 2 runs, another 2 runs taken by both the batsmen. The 2 runs add to the in the account of Vinod. Sir, two teams. Another leg side delivery, it is wide, it is another extra run added to the scoreboard. Ground clear kavali, one cut to Vinod again. Manuguru osi ground, over pitch delivery, beautiful reply straight to the fielder. A single taken by Vinod. మనుగురు ఓసీ గ్రౌండ్ లో మరొక మ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. మరి 2 జట్లు త్వరగా చేరుకోవాలి అక్కడికి. హరిడేజ్ వెంకట్ టు సునీల్ దత్ సార్. సునీల్ దత్ సార్ డూయింగ్ వెల్, బ్యూటిఫుల్ షాట్ దిస్ టైమ్ దిస్ హాఫ్ సైడ్. So what a shot it is, totally over pitch delivery, beautifully played by Sunil Dutt sir. So excellent shot, one bounce to the boundary. A beautiful batting.
This time, what a ball! Super delivery! What a comeback by the bowler, Venkat. The excellent ball ends the over. What a batting! Super batting by especially the Sunil Dutt sir. After completion of sixth over, 45 loss of one. ఆరు ఓవర్లు ముగిసిన తర్వాత 45 ఒక వికెట్ నష్టానికి డ్రింక్స్ బ్రేక్ అండి సార్ డ్రింక్స్ బ్రేక్ అంటాం తీసుకెళ్ళిపోవాలి హరి డిస్కంటిన్యూ కంటిన్యూ ఈ ఓవర్ అయిపోగానే చెప్పాను బౌలర్ నేమ్ అడిగా బౌలర్ నేమ్ బౌలర్ And it is another change in bowling. Ramana onto the attack. The seventh over on progress. Ramana to Vinod. Beautiful ball. Good start. Super delivery. A dot ball. Start from Ramana. After completion of this over, of drinks break will be there. What is big up here? It's good. What a start. A super start from Ramana. Excellent wicket. The second wicket departs at the score of 45. Now loss of 2. The excellent start. Super start from Ramana. What a catch it is taken by the keeper of Palwanchar team. It's a good start from Ramana. Given a breakthrough for his team. It is a drinks break, Andy. Excellent match it is. Adbhutamaina 20 tournament, the Police Premier League. Drinks off. Okay. After completion. Over in tarvata. Balls in hand. Two balls. ఓవర్ కంప్లీట్ అయిన తర్వాత ఎక్సలెంట్ ఓవర్ కంప్లీట్ అయిన తర్వాత డ్రింక్స్ బ్రేక్ అండి బ్యాట్స్మెన్ నేమ్ న్యూ బ్యాట్స్మెన్ ఆ రిక్వెస్ట్ డిపో టీం నుంచి ఒకళ్ళు అండ్ పాల్వంచ టీం నుంచి ఒకళ్ళు మా స్కోర్ బోర్డ్ దగ్గర రావాలి సార్ ఆ రిక్వెస్ట్ బోత్ టీమ్స్ వన్ మెంబర్ షుడ్ బి హియర్ ఇన్ ద స్కోర్ బోర్డ్ ఆ రిక్వెస్ట్ బ్యాట్స్మెన్ నేమ్ బాలాజీ It is excellent shot. It is boundary. It's a good start. What a start from Balaji. The one of the attacking player is the Balaji opens his account with a boundary. Balaji. SBI Balaji sir, the excellent, the attacking player. He started with a beautiful boundary. A little bit feeling changes for Balaji sir. It is Ramana too. What a ball. A little bit of peel. No ball. A no ball, extra run add to the scoreboard. Heat only watching. No ball and they'll single. Two runs. Free hit it is. Beautiful shot, cracking boundary. What a shot it is. Mind-blowing batting. The opener, the honorable person, the Sunil Dutt sir, doing well. The excellent batting. Super batting by Sunil Dutt sir. What a shot it is. A beautiful shot on the half side. So another boundary to the scoreboard. Go up 10 round. Another attempted, but not connected well with the bat.
సునీల్ దత్ ఐపీఎస్ ఆర్ అన్న సార్ లెగ్ బాయ్ డ్రింక్స్ బ్రేక్ టైమ్ అవుట్ త్రీ మినిట్స్ అని చెప్పాను ఓవర్ ఓవర్ ముగిసిన తర్వాత 55 ఏడు ఓవర్లు ముగిసిన తర్వాత 55 రెండు వికెట్ల నష్టానికి 55 లాస్ ఆఫ్ 2 ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 7th ఓవర్ వాట్ ఏ పర్ఫార్మెన్స్ బోత్ ద టీమ్స్ ఎస్పెషల్లీ ద ఓన్లీ వన్ హియర్ ఇస్ ద అవుట్స్టాండింగ్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ బై ద ఐపీఎస్ ఆఫ్ ఐపీఎస్ ఆఫీసర్ ఆఫ్ భద్రాద్రి డిస్ట్రిక్ట్ ద సునీల్ దత్ సార్ మరి అద్భుతమైనటువంటి ప్రదర్శన అండి మరి వృత్తిపరంగా చాలా బిజీగా ఉండేటటువంటి వ్యక్తులు తన బ్యాటింగ్లో మరి యువ క్రీడాకారులకు కూడా పోటీని ఇప్పుడు ఇచ్చే విధంగా బ్యాటింగ్ చేస్తున్నారు ఇస్ అ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ సునీల్ దత్ సార్ ద్వారా ఒక అద్భుతమైన ప్రదర్శన నౌ ఈజ్ ప్లేయింగ్ ఆన్ 25 మరి 25 పరుగులు 25 పరుగులతో ఆడుతున్నారు సునీల్ దత్ సార్ మరి ఇంత అద్భుతమైనటువంటి టోర్నమెంట్ మరి స్టార్ట్ చేసినటువంటి జట్ టీం కూడా అందరికి కూడా మరి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి ఒక చక్కటి టోర్నమెంట్ వృత్తిపరంగా బిజీగా ఉండేటటువంటి మరి పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ఆట విడుపుగా అనుకోవచ్చు సమ్ ఒక 3-4 రోజులు మరి వృత్తి పరమైనటువంటి పనులు కూడా చేస్తూనే మరి ఈ ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో క్రికెట్ పోటీలు ఇస్ ఎక్సలెంట్ మరి ఎవరి ఐడియా ద్వారా వచ్చిందో మరి నో డౌట్ అందులో ఎస్పీ మన్గోర్ మరి శబరీష్ సార్ ఐపీఎస్ ఆధ్వర్యంలో చక్కటి ఒక రూపకల్పన చేశారు చక్కటి టోర్నమెంట్ ఒక చక్కటి ఆలోచన అద్భుతమైన ఆలోచన టోర్నమెంట్ క్రికెట్ పోటీలు మన పోలీస్ డిపార్ట్మెంట్కి పెట్టాలి ఎంకరేజ్మెంట్ స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్ చేయాలి అనేటువంటి చక్కటి ఆలోచనతో మొదలెట్టినటువంటి టోర్నమెంట్కి మరి అద్భుతమైన హ్యాట్సాఫ్గా చెప్పుకోవచ్చు ముఖ్యంగా శబరీష్ సార్కి అండ్ దీన్ని యాక్సెప్ట్ చేసి మరి దీన్ని కార్యరూపం దాల్చడానికి యాక్సెప్ట్ చేసినందుకు సునీల్ దత్ సార్కి దస్ ఐపీఎస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ దట్ ఈస్ సునీల్ దత్ సార్ ఐపీఎస్ గారికి కూడా మరొకసారి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఇంత అద్భుతమైనటువంటి టోర్నమెంట్కి వాళ్ళు ఎంత యాక్సెప్ట్ చేసినా మరి ఇది నిర్వహించాలి అంటే అంత ఈజీ కాదండి ఒక పెద్ద పనిగా చెప్పుకోవచ్చు మరి తమ పనుల్లో బిజీగా ఉండేటటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో మరి తమ ఒక బాధ్యతగా తీసుకునేటువంటి నరేష్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మనుగోర్ టీమ్ అండ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ సార్ అందరూ కూడా చాలా చక్కటి బాధ్యతను తీసుకొని టోటల్ పోలీస్ ఆఫీసర్స్ సబ్ డివిజనల్ మనుగోర్ పోలీస్ ఆఫీసర్ అందరూ కూడా చక్కటి బాధ్యత తీసుకొని మరి టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారు ఒక ద గ్రేట్ గ్రేట్ వర్క్ బై నరేష్ సార్ అండ్ రమేష్ సార్ అండ్ మనుగోర్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ అందరికి కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పవచ్చు అద్భుతమైనటువంటి ఆలోచన మరి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే మనం అనుకుంటాము బిజీగా ఉంటారు 24 అవర్స్ వీళ్ళు ఆటలు ఏం ఆడతారు అనుకుని కానీ ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూసాం ఇప్పుడు మొదటి ఇన్నింగ్స్లోనే ఒక అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ 25 పరుగులతో నాట్అవుట్గా ఆడుతున్నారు మరి అది కూడా చాలా బిజీగా ఉండేటటువంటి పర్సన్ మరి జిల్లా అధికారి ఐపీఎస్ ఆఫీసర్ ఆఫ్ భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ సునీల్ దత్ సార్ అద్భుతమైనటువంటి బ్యాటింగ్తో అలరిస్తున్నారు మరి ఓవర్ పిచ్ పడ్డ బాల్ అంతటినీ ఖచ్చితంగా అద్భుతమైన షాట్లతో బౌండరీలు తరలిస్తున్నారు ఇస్ అ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ బై సునీల్ దత్ సార్ అండ్ ఆల్సో ద ఎక్సలెంట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ బై ఎస్పెషల్లీ ద భాను తన మొదటి ఓవర్లో కేవలం ఒక పరుగు ఇచ్చారు భాను అండ్ ఈజ్ భాను అని సెకండ్ ఓవర్ భాను టు బాలాజీ సార్ 8th ఓవర్ ఆన్ ప్రోగ్రెస్ బౌన్సీ బాల్ బ్యూటిఫుల్ స్టార్ట్ అనదర్ గుడ్ స్టార్ట్ ఫ్రమ్ భాను ద మైండ్ బ్లోయింగ్
Banu done excellent job in his first over, given only single run in his first over. Now it is on his second over. The first ball is a beautiful delivery, it's a bouncy ball. There is a no answer from the batsman, that is SBI Balaji sir. There is a no answer from him. Excellent ball. Banu to Balaji sir again. Eighth over on progress. Oh, beautiful ball. A big appeal. Zaid given him. Heads given him. Zanata, dashing batsman. The Balaji sir departs at the score of 4. Total 55 loss of 3. 55 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది డిపిఓ జట్టు. వాట్ ఏ బౌలింగ్ బై భాను, అండ్ ఆల్సో ఎక్సలెంట్ క్యాచ్ టేకెన్ బై ద కీపర్ ఆఫ్ డి పాల్వంచా టీమ్. బ్యాట్స్మెన్ నేమ్ విజయ్, ద న్యూ బ్యాట్స్మెన్, అనదర్ స్ట్రాంగ్ మ్యాన్ ఆన్ టు ద గ్రీజ్ ఆన్ స్ట్రైకింగ్ హ్యాండ్ ఫేసింగ్ భాను, వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ బౌలర్ in this inning so far. The Banu to Vijay. Banu to Vijay. So left side delivery, it is a wide, it is extra run add to the scoreboard. 8th run progress. After completion of this over, only 4 overs will be remaining. 7 wickets in hand. Banu to Vijay. It's a beautifully played glancing shot in the gap. What a shot it is. There is a huge gap. There is a no fielder at all. As the ball goes to the boundary. It's the first boundary with the bat of Vijay. Good start from Vijay. Vijay opens the count with a boundary. మరి అద్భుతమైనటువంటి బంతికి అంతే అద్భుతమైనటువంటి షాట్ విజయ్ ద్వారా. ఇస్ ఎ క్లవర్ షాట్ బై విజయ్. Premier League organized by subdivision of police officers Manugur. Oh, beautiful ball played well in that gap. There is huge gap. The excellent feeling, super feeling. The excellent fielding by Palwancha fielder certainly saved 2 runs for his team. 2 runs taken by Vijay. Another 2 runs added to the scoreboard. The Banu to Vijay. So another beautiful ball played well in straight to the fielder, but excellent running between the wickets by both the batsmen of DPO. It is a very interesting one. The Sunil Dutt sir is a settled batsman, the one of the best opener of DPO. He is on striking end, facing one of the specialist bowler, one of the dangerous bowler, the Banu. The Banu to the IPS sir. So attempting another shot. So Sunil Dutt sir wants the single, a risky run. The run out, a wicket departs. Excellent throw by the keeper. The Vijay departs at the score of 63 parugula vadda. Nalgo wicket kolipoyindi. A risky single it is. Totally the penalty for DPO team. A wicket departs at the score of 63. Over.
ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 8th ఓవర్ 8 ఓవర్లు ముగిసిన తర్వాత 63 4 వికెట్ల నష్టానికి 63 4 వికెట్ల నష్టానికి బౌలర్ నేమ్ బౌలర్ నేమ్ రమణ ఆన్ హిస్ సెకండ్ ఓవర్ రమణ టు సునీల్ దత్ సార్ 9th ఓవర్ ఆఫ్ ప్రోగ్రెస్ 24 బాల్స్ రిమైనింగ్ 24 బంతులు మిగిలినాయి 24 బాల్స్ రిమైనింగ్ 6 వికెట్స్ ఇన్ హ్యాండ్ A lot of entertainment will be remains here for the specialist opener of DPO, that is Sunil Dutt sir, IPS. He is on striking end. He is in good touch. It is good form. What a big one! It's a cracking shot on the outside. It's a big, big, big set. The first set of this inning with the bat off. The Sunil Dutt sir, what a shot is! A mind blowing shot. The Sunil Dutt sir, you are doing well. What a batsman he is. What a opener. The second opener of DPO is again facing Ramana. So another pace little bit. Straight to the fielder. A single taken by Sunil Dutt sir. What a batting it is. What a batting. It's a mind-blowing performance by Sunil Dutt sir. He is playing on 32. Sunil Dutt sir playing on 32. Venkat facing Ramana. Another off pitch ball, not connected well with the bat. A little bit risky run, wants the Vijay. But a clever decision by Sunil Dutt sir. He's sending back. It's a clever decision. The risky one it is. The Ramana to Vijay again. Sorry, Venkat. Or this ball in the jump. The one bounce to the boundary. The excellent shot by Venkat. The another strong man. So what a lofted shot it is. Excellent shot. A lot of entertainment here around the ground. The Ramana to Venkat again. Another pitch one, not connected well with the bat. Then another dot ball here it is. So totally slag overs on progress. The 9th over on progress now. After this over, 3 overs remaining. The Ramana to Venkat. What a ball! Little bit chance of. Room, but totally beaten by the batsman Venkat. Over. After completion of 9th over, 74, loss of 4. Loss of 4. 3 overs remaining. 18 balls remaining. 3 overs remaining only. 18 balls remaining. 6 wickets in hand. And also, the Sunil Dutt IPS. Bhadradri Kottagadam district, the settled batsman, one of the batsman in his good touch. He's playing on 32. Paddhimdi Bantrami Gulnai, baller name? Venkat. 32. The Sunil Dutt sir playing on 32. 18 balls remaining. Another pitch one, beautifully played, straight on the ground. There is a fielder, excellent fielding by the fielder. A single taken by Sunil Dutt sir. He moves to 33 now. Hello. Sunil Dutt sir playing on 33. Excellent batting, especially the Sunil Dutt sir for DPO team. Now it is Venkat to Venkat. Venkat to Venkat. Seventeen balls remaining. A little bit full toss delivery, low full toss ball, not connected well with the bat, a dot ball. Seven five. Beautiful ball, what a start, beautiful bowling, excellent
ball, only single in this over so far. 75 loss of 4. The every batsman of DPO. 1-0. What a feeling, super feeling. Single taken by Venkat. Now it is, the Sohail Dasoor is on striking end. Kutubuddin, chalkpiece says here in scoreboard. Another cracking shot! There is a thriller, 1 bounce to the boundary. Here it is, the Sohail Dasoor doing well. What a batting. It's a mind-blowing batting performance by the Sohail Dasoor. What a shot it is. With this 4, he moves to 36. 37. The Sohail Dasoor playing on 37. Hard ball like that. 32, 33, 37. Another little bit loose delivery, but not connected well with the bat. A single ends the over. 30 over ముగిసిన తర్వాత ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 10th ఓవర్ స్కోర్ మూవ్స్ టు 81 లాస్ ఆఫ్ 4 నాలుగు వికెట్ నష్టానికి. ఎక్సలెంట్ రన్ రేట్, ఎక్సలెంట్ రన్ రేట్ అబౌ 8 రన్స్ ఫర్ ఓవర్ ద రన్ రేట్ మెయింటైనింగ్ బై ద డిపిఓ టీమ్. 6 వికెట్స్ ఇన్ హ్యాండ్, 12 బాల్స్ రిమైనింగ్. సార్ స్కోర్ ఎంత? సింగిల్ సార్, 8. నౌ bowler name 81 loss of 4. Bhanu and his final over. That is the third over of Bhanu onto the attack. Bhanu to the Sohail Dasoor. The Sohail Dasoor playing on 38. 12 balls remaining. 12 banthulu migulunnayi in this innings. Oh, beautiful ball. Good start. One of the excellent bowling performance from Palwancha, that is especially the Bhanu, not giving any room to the batsman. A lot of dot balls bowled by Bhanu. Now Bhanu to one of the specialist opener, one of the settled batsmen, the Sohail Dasoor. Oh, what a ball, attempting big one. The totally beat a clean ball. It's a big, big, big wicket. It's a big, big, big wicket. It's a settled batsman. That is Sohail Dasoor IPS. Is departs at the score of 81. It's a big, big wicket. Excellent bowling performance by Bhanu. Adbhutamaina pradarshana Bhanu dwara. So what a batting. What a batting it is. 4-4s and 1-6. 4 boundaries, 4-4s and 1-6. Outstanding batting by Mari Vaka Unnatadhikari Bhadradri Kottagadam district lo. Nityam Mari busy ga undi atuvanti a person, that is the IPS officer of Bhadradri Kottagadam district, that is Sohail Dasoor, is a mind-blowing performance. Adbhutamaina 20 abhinandanalu team dwara mari Sohail Dasoor ki mari chusi nerchukovachu oka anta busy life lo kuda chala chakkati batting chesaru. Tana cricket naipunyam inka undani tana form ni adbhutamga chaadukunnaru Sohail Dasoor. As a hats off to excellent, mind-blowing batting by Sohail Dasoor IPS. Sir, adbhutamaina twenty pradarshana. Now here it is. Zaheer, the new batsman. That is a bias it is, I think. A bias. He is a single as extra run. What a bat, what a bowling this side, the Palwancha team, the bowling side, the especially the Bhanu. So mind blowing bowling performance by Bhanu. 84 84 5 wicket nashtaniki. What a shot, cracking shot, 1 bounce, 2 bounce. What a feeling, the super feeling by Prithvi. Adbhutamaina feeling chesina Prithvi dwara. There is another appeal from the bowler. The excellent running between the wickets. Two runs taken by both the batsmen. By Zaheer. Zaheer. Zaheer.
వాట్ ఏ ఫీలింగ్ బై పృథ్వీ. అద్భుతమైనటువంటి ఫీలింగ్ ప్రదర్శన పృథ్వీ ద్వారా. సటన్లీ సేవ్ 2 రన్స్ ఫర్ హిస్ టీమ్. సో మైండ్ బ్లోయింగ్ ఫీలింగ్ బై పృథ్వీ. వెంకట వెంకట భాను టు వెంకట్. ఓ బ్యూటిఫుల్ బాల్ స్పిన్నర్ బట్ సేఫ్లీ ఆన్ ద గ్రౌండ్. ద వెంకట్ వాన్స్ ద సెకండ్ దర్ ఎక్సలెంట్ రన్నింగ్. సూపర్ త్రో గుడ్ త్రో బట్ ఎక్సలెంట్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ బై బోత్ ద బ్యాట్స్మెన్ వెంకట్ అండ్ జహీబ్. టూ రన్స్ ఎండ్స్ ద ఓవర్. 88 11 ఓవర్లు ముగిసిన తర్వాత ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 11th ఓవర్ 88 లాస్ ఆఫ్ 5 ఐదు గంటల నష్టానికి 88. నౌ ఇట్ ఈస్ అ ఫైనల్ ఓవర్ ఆన్ ప్రోగ్రెస్ ఫైనల్ ఓవర్ ఆన్ దిస్ ఆఫ్ దిస్ ఇన్నింగ్స్ 12th ఓవర్ ఆన్ ఆఫ్ దిస్ ఇన్నింగ్స్ ఆన్ ప్రోగ్రెస్ బౌలర్ నేమ్ వెంకట్ and is a final ball third over ikkada nadesaru vastundi ai ikkada isukondi after lunch palavancha versus manugurdu lari office ground lo match undi cheppandi kumari bowling chese vallaki idena bowling chese match idena manugurdu ki manaki lari office ground lo match untadi after lunch why it is this afternoon section match andi that is a palavancha team మనుగుట్టు జట్ల మధ్య లారీ అసోసియేషన్ లారీ ఆఫీస్ గ్రౌండ్ లో జరుగుతుంది ఆఫ్టర్ లంచ్ తర్వాత జరుగుతుంది. జమ్మా ఎక్సలెంట్ బాల్ సూపర్ డెలివరీ బై వెంకట్. హియర్ ఇస్ ద స్పెషలిస్ట్ బౌలర్ దట్ ఈస్ వెంకట్ అండ్ భాను డన్ ఎక్సలెంట్ జాబ్ ఫర్ పాల్వంచ టీమ్. ఆఫ్టర్నూన్ సెక్షన్ మ్యాచ్ అండి. లంచ్ తర్వాత పాల్వంచ జట్టు మనుగూరు టూ జట్ల మధ్య లారీ ఆఫీస్ గ్రౌండ్ లో మ్యాచ్ జరుగుతుంది. రిస్కీ రన్ హెడ్ ఈస్ అ బాల్ మిస్ బై ద కీపర్ ఐ థింక్. వేజ్ పడేసిందర్ వికెట్ లేపని కదా దాని బట్టి చూడాలి ముందే పెట్టాలి సార్. బిగ్ అపీల్ ఫ్రమ్ ద కీపర్ బట్ అంపైర్స్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. వికెట్ ఇసిరేసింది కదా తీసి పెట్టి బాల్ చేతిలో లేదు మిస్ అయింది. ఎక్సలెంట్ రన్నింగ్ టూ రన్స్ ఆఫ్టర్నూన్ సెక్షన్ మ్యాచ్ అండి. ఈ మ్యాచ్ తర్వాత లంచ్ తర్వాత మరి పాల్వంచ జట్టు ఇప్పుడు బౌలింగ్ జట్టు ఏదైతే ఉందో ఆ జట్టు మనుగూరు టూ జట్టుతో తలబడుతుంది. లారీ ఆఫీస్ గ్రౌండ్లో మ్యాచ్ జరుగుతుంది. 12th ఓవర్ ఆన్ ప్రోగ్రెస్ ఫైనల్ ఓవర్ ఆన్ ప్రోగ్రెస్ టూ బాల్స్ కంప్లీటెడ్ 91 లాస్ ఆఫ్ 5 బై డిపిఓ. ఎక్సలెంట్ మ్యాచ్ హియర్ బిట్వీన్ పాల్వంచ వర్సెస్ డిపిఓ. The first match, the inauguration match of Police Premier League. What big ball! Cracking ball! Cracking shot! Out of the ground! The big six! This time, the Zahir on his style, the big six. The second six. ఆ దిస్ ఇన్నింగ్స్ కేవలం 2 సిక్స్లు మాత్రమే నమోదయ్యాయండి ఇప్పటి వరకు ఈ మ్యాచ్లో ఈ ఇన్నింగ్స్లో. దట్ ఈస్ ద ఫస్ట్ సిక్స్ మరి అది అద్భుతమైన కళాత్మకమైన షాట్గా చెప్పొచ్చు. దట్ ఈస్ ద సునీల్ దత్ సార్ హాఫ్ సైడ్ సిక్స్ అండి. మరి హాఫ్ సైడ్ సిక్స్ని ఎంత వర్ణించినా తక్కువ చెప్పొచ్చు మనం. సో నౌ ఇట్ ఈస్ ఎ క్రాకింగ్ సిక్స్ బై జహీర్. ఇట్స్ అ లాంగ్ ఆన్ ఏరియా అ బిగ్ షాట్ అనదర్ లెగ్ సైడ్ డెలివరీ హెడ్ ఈస్ అనదర్ ఎక్స్ట్రా వైడ్ ఇట్ ఈస్ వైడ్ బాల్ one of the classical six on half side by Sunil Dutt sir and here it is a cracking shot on long on that is by Zahir a two sixes so far in this innings. Beautiful ball played well cleverly played. There is a fielder wants the second run a risky run taken by both the batsmen.
The excellent running, super running between the wickets. Two runs taken by both the batsmen. Hundred up for DP Wolves. 100 loss of 5. 5 వికెట్లకి 100 పరుగులతో ఆడుతుంది డిపిఓ జట్టు. వెంకట్ 2, జహీర్ అనదర్ లెగ్ సైడ్ డెలివరీ, వైడ్ ఈజ్ అనదర్ ఎక్స్ట్రా. 101 లాస్ ఆఫ్ 5. 101 లాస్ ఆఫ్ 5 ఇస్ ఎ బిగ్ బిగ్ టార్గెట్ హియర్ ఇట్ ఈజ్. A big score from DPO team. Or pitch ball, another one attempted. Attempting for a big one, not connected well. Another risky one. Excellent running between the wickets. The short run it is. Sorry, single run only. Here it is. Innings is completed. Only one run added to the scoreboard. 102. 102. 5 wickets nashtaniki. మరి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత 12 ఓవర్లలో 102 5 వికెట్ల నష్టానికి షార్ట్ రన్ సింగిల్ రన్ ఓన్లీ యాడెడ్ టు ద స్కోర్ బోర్డ్. ఎక్సలెంట్ బ్యాటింగ్ అండ్ ఆల్సో ఎక్సలెంట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ బోత్ ద టీమ్స్. ద గుడ్ స్టార్ట్ ఫ్రమ్ పోలీస్ ప్రీమియర్ లీగ్. మరి పోలీస్ ప్రీమియర్ లీగ్ ఒక అద్భుతమైనటువంటి స్టార్ట్ దొరికిందండి. అద్భుతం అని చెప్పొచ్చు. మరి మొదటి మ్యాచ్లో 38 పరుగుల ఒక ఇన్నింగ్స్, అద్భుతమైన కళాత్మకమైన ఇన్నింగ్స్ చూసాము. అదేవిధంగా అద్భుతమైనటువంటి భాను బౌలింగ్ లో అద్భుతమైన బౌలింగ్ విన్యాసాలు చూసాము. ద ఎక్సలెంట్ క్రికెట్ ఇన్ భద్రాద్రి స్టేడియం ఆఫ్ మణుగూర్ బిట్వీన్ డిపిఓ అండ్ పాల్వంచ. ద ఎక్సలెంట్ బ్యాట్స్మెన్ ఇటు వచ్చాడా పెట్టనే పెట్టకుండా అదే రెండో రన్ కంప్లీట్ అయింది భయ్య. రెండో రన్ అసలు అన్ని రన్ కూడా లేదు రాములు. మరి వేసేసిన మళ్ళీ ఉంచలేదు. పాజ్ బటన్ ఉందా దీనికి? ఇక్కడ బటన్ ఉంటే మళ్ళీ ఇక్కడ మాట్లాడుకోవడానికి ఈజీగా ఉంటుంది. అట్లీస్ట్ రేపటికైనా
మరి హాఫ్ సెట్ పెట్టినటువంటి సిక్స్ కానీ రిక్వెస్ట్ పిచ్ మీద ప్రాక్టీస్ చేయకూడదండి దయచేసి అది కొత్త బాల్తో ప్రాక్టీస్ చేయొద్దు రిక్వెస్ట్ బ్యాట్స్మెన్స్ ఆఫ్ పాల్వంచా త్వరగా గ్రీజ్లోకి రావాలి పాల్వంచా బ్యాట్స్మెన్ త్వరగా గ్రీజ్లో రావాలి 103 పరుగుల విజయ లక్ష్యం 72 బంతులు 72 బాల్స్ 103 ఇస్ ద టార్గెట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పాల్వంచా ఇస్ ద టైట్ మ్యాచ్ బిట్వీన్ డిపిఓ వర్సెస్ Palwancha is a big, huge target. It's a big target in front of Palwancha. No doubt about that. It's a cricket ball. It's a big target. But don't forget, in limited overs match, anything is possible here. It's a big match. Batsmen, I request the batsmen of Palwancha, please come on to the crease. I request. పాల్వంచా టీమ్ బ్యాట్స్మెన్ త్వరగా క్రీజ్ లోకి రావాలి వెళ్తున్నారా ఎన్నిదైతే మనం చెప్తాంగా రిక్వెస్ట్ బ్యాట్స్మెన్ ఆఫ్ పాల్వంచా టీమ్ Please come on to the crease. Tora tora ka raval ani. 103 paragla vijay laksham. 72 bantullo. Tividanga arik. Bhai andar pelu dilse kamiko. Hari is the chase of Palwancha. Will be right now here. Udvi Ramana batting. Here is the openers of Palwancha, the none other than the Prithvi and Ramana, the specialist openers of Palwancha. On to the crease. Ramana ante love athana. Yutra Prithvi. The Ramana, the strong man, one of the dashing opener of Palwancha, is on striking end. And here it is the Prithvi, one of the specialist opener of Palwancha, is on non-striking end. రమణ ఇస్ ఆన్ స్ట్రైకింగ్ హ్యాండ్ అండ్ పృథ్వీ ఇస్ ఆన్ నాన్ స్ట్రైకింగ్ హ్యాండ్ సార్ ఫేస్ బౌలింగ్ ఏనా సో 72 బాల్స్ 103 ఇస్ ద టార్గెట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పాల్వంచా 103 పరుగుల విజయ లక్ష్యం 72 బంతుల్లో ద పేసర్ ఆఫ్ డిపిఓ టీమ్ ఇస్ నన్ అదర్ దాన్ దట్ ఈస్ సునీల్ దత్ ఐపీఎస్ భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ The Sunil Dutt sir will be open the face attack from DPO team. Hades Venkat is on striking end. Sorry, Ramana. Ramana is on striking end. And Prithvi is on non-striking end. And... Sunil Dutt sir will open the face attack from DPO team. It is a failing setting for Ramana. The Ramana, one of the dashing opener of Palwancha. 103 is a tight target in front of Palwancha. It's a big target. 103 in 72 balls. Full toss were up in the air. This should be taken back safely on the ground. The no ball is another free hit. Free hit. It is on progress.
2 runs add to the scoreboard. The full toss ball as Ramana opens his account with a single. Here is the Prithvi, the specialist opener of Palwancha, are facing the Sunil Dutt sir. The attempted shot, wide it is, extra run. A free hit is on progress. Still alive, the free hit is alive. Wide it is, extra run, add to the scoreboard. The batting low, adbhutamaina pradarshana chesinatvanti Sunil Dutt sir, mari bowling low. Another ball, not connected well with the bat. The Prithvi opened his account with a single. Sunil Dutt sir, 2. Ramana. Up in the air, straight on the ground. There is a no figure at all. The ball goes to the boundary. The beautiful start from Ramana, one of the dashing opener of Palwancha, doing well. The big target. Mari chala oka big target ni ye vidhanga chase cheyalo tama uddeshalni sootiga cheptunnaru Ramana. Adbhutamaina shot, long on low, long off low. What a comeback, beautiful ball, played well, excellent running. Excellent cricket between the wickets. Excellent running and also excellent cricket in Police Premier League. Up in the air, this should be taken. The ball missed by the fielder. Ball goes to the boundary. Oh, what a shot. It's a classical touch. A perfect timing by Ramana. Sorry, Prithvi. Prithvi dwara oka classical touch andi straight on the ground. The boundary. It's a beautiful ball. Excellent playing. Excellent. Clever batting by Prithvi. Excellent batting by Prithvi. A single taken by Prithvi. Excellent cricket. So what a start. A super start from both the batsmen of Palwancha. Palwancha mari chasing ni ye vidhanga chase chestundo mari tama uddeshalni chaat cheptunnaru. Oh, what a ball it is. Appeal from for like LBW, leg by, signal by the umpire. A single taken by Ramana. Ramana retained the strike again. Over. మొదటి ఓవర్ ముగిసిన తర్వాత ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఫస్ట్ ఓవర్ 15-15 15 లాస్ ఆఫ్ నన్ వితౌట్ లాస్ వికెట్లు ఏమి నష్టపోకుండా 15 పరుగులు నమోదు చేశారు పాల్వంచ జట్టు. ఎక్సలెంట్ స్టార్ట్, సూపర్ స్టార్ట్ ఫ్రమ్ That is the first, the second pacer of DPO, the Zaheer. Zaheer onto the attack. Zaheer to Ramana. The second pacer of DPO team. The Zaheer onto the attack. Zaheer to Ramana. Ooh, what a ball, risky run, excellent running between the wickets. A risky run taken by Ramana and Prithvi. A single run added to the Ramana account. Pannendo overla match andi, modati match mari Police Premier League lo. మొదటి మ్యాచ్ పాల్వంచ డిపిఓ జట్ల మధ్య చాలా అద్భుతమైనటువంటి ప్రారంభం. మరి మొదటి ఇన్నింగ్స్లో అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ చూసాం, 35 పరుగుంది. అదేవిధంగా అద్భుతమైన బౌలింగ్ చూసాం భాను ద్వారా.
మరి 103 పరుగుల విజయ లక్ష్యం పల్వంచ జట్టు ముందు 12 ఓవర్లలో ఇస్ ఎ వైడ్ ఇట్ ఇస్ ఎక్స్ట్రా రన్ యాడ్ టు ద స్కోర్ బోర్డ్ పవర్ ప్లే హియర్ ఇట్ ఇస్ ఎ 4 ఓవర్స్ పవర్ ప్లే 4 ఓవర్లు పవర్ ప్లేలో ఉంటుందండి మరి 103 పరుగులు భారీ లక్ష్యాన్ని చేజ్ చేయాలంటే పవర్ ప్లేని ఏ పవర్ ప్లేని ఏ విధంగా యూజ్ చేసుకుంటారు ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది మరి అద్భుతమైనటువంటి ప్రారంభం స్టార్ట్ చేశారు ముఖ్యంగా రమణ అండ్ పృథ్వీ మొదటి ఓవర్లో 15 పరుగులు ఒక భారీ ఓవర్ పాల్వంచ జట్టుకు లభించింది మొదటి 4 ఓవర్లో పవర్ ప్లే ఉంటుంది పవర్ ప్లేలో కేవలం రెడ్డర్ ఫీల్డర్ ఇద్దరు ఫీల్డర్లు మాత్రమే బయట ఉంటారు ఛాన్స్ ఆఫ్ వైడ్ ఇట్ ఈస్ అ లూజ్ బాల్ లిటిల్ బిట్ బట్ ద పెనాల్టీ ఇస్ నాట్ గుడ్ బై ద బ్యాట్స్మెన్ ఇస్ ఎక్స్ట్రా రన్ యాడ్ టు ద స్కోర్ బోర్డ్ ఇట్ ఈస్ జహీర్ టు రమణ అండ్ ఆల్సో ద బౌలింగ్ లిమిటేషన్స్ అండి కేవలం ఇద్దరు బౌలర్లకు మాత్రమే 3 ఓవర్లు ఉంటాయి మిగతా ఏ బౌలర్కైనా 2 ఓవర్లు మ్యాక్సిమం ఓన్లీ 2 బౌలర్స్ హ్యావింగ్ 3 మ్యాక్సిమం ఓవర్స్ అండ్ ఎనీ బౌలర్ హ్యావింగ్ ఓన్లీ 2 మ్యాక్సిమం ఓవర్స్ 12 ఓవర్స్ లిమిటెడ్ మ్యాచ్ రియాన్ బాలి జహీర్ టు పృథ్వీ గుడ్ లెంత్ డెలివరీ ప్లేడ్ వెల్ దర్ ఇస్ అ ఫీల్డర్ సింగిల్ టేకెన్ బై పృథ్వీ Tossed in the fielder, a little bit misfield, another single taken by Ramana. A single added to the scoreboard. With this single, 22. Ends the over. 22. 2 overs mukhina tarvata, 22. రన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఓకే కరెక్ట్ వైడ్ లెగ్ అగైన్ ద సునీల్ దత్ ఐపీఎస్ సర్ ఇస్ ఆన్ ఆన్ హిస్ సెకండ్ ఓవర్ నౌ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ సెకండ్ ఓవర్ 2 ఓవర్లు ముగిసిన తర్వాత 22 వికెట్లు ఏమి నష్టపోకుండా మరి పవర్ ప్లే ఇంకొక 2 ఓవర్లు ఉంటుంది 4 ఓవర్ల పవర్ ప్లే సునీల్ దత్ సార్ టు రమణ ఓ వాట్ ఏ బాల్ ఇట్ ఈస్ ఎక్సలెంట్ స్టార్ట్ సూపర్ బాల్ దట్ ఇస్ ఎ బౌన్సీ బాల్ దట్ ఇస్ ఎ నో ఆన్సర్ ఫ్రమ్ ద బ్యాట్స్మెన్ ఇస్ ఎక్సలెంట్ బాల్ బై సునీల్ దత్ సార్ Another beautiful delivery, played well. Excellent fielding, a single, quick single taken by Ramana and Prithvi. Excellent, clever bowling by the Sunil Dutt IPS. Adbhutamaina 20, clever bowling pradarshana. Clever batting, excellent. Cut shot here. Excellent fielding set by the captain. Another single. Excellent fielding by the fielder of DPO. A single taken by Prithvi. Nowadays, Sunil Dutt sir to Ramana. Beautiful ball. Played well in the gap. The huge gap, ball goes to the boundary. The beautiful shot by Ramana. What a batting. The dashing batsman of Palwancha. The dashing opener of Palwancha doing well. Excellent shot.
the boundary it is. The 103 is the target, is a big, big target. మరి ఇలాంటి హ్యూజ్ టార్గెట్ని చేజ్ చేయాలంటే మరి పవర్ ప్లేని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటారో చూడాలి. చక్కటి స్టార్ట్ మరి పలవంచ జట్టు ద్వారా, ముఖ్యంగా రమణ అండ్ పృథి ద్వారా. And also the valuable catch, one of the dashing opener, the Ramana's catch, totally dropped by the fielder of DPO. It's a catch drop here, it is a big, big catch. That is a catch of Ramana. Over pitch ball, played well. That is a fielder. Excellent running between the wickets. A quick single taken by Prithvi. Prithvi retained the strike. Score, please. 30. After completion of third over, 30 loss of none. 30 without loss. The both the openers doing well for his team. Excellent start for Palwancha. 103 is the target in front of Palwancha in 72 balls. After completion of third over, they scored 30 without loss. It's an excellent run rate. Nearly 10 runs run rate maintaining by Palwancha openers. But the match gelavalante kanisam 9 parugula paichiluku run rate tho batting cheyali Palwancha jattu. మరి తమ ఉద్దేశాలని సూటిగా చెప్తున్నారు. మొదటి మూడు ఓవర్లలో 30 పరుగులు నమోదు చేశారు. 10 రన్ రేట్తో ముందుకెళ్తున్నారు. ఇట్ ఈస్ ద ఫైనల్ ఓవర్ ఆఫ్ పవర్ ప్లే. పవర్ ప్లే యొక్క చివరి ఓవర్ అండి. ఇట్ ఈస్ ద జహీర్ ఆన్ హిస్ సెకండ్ ఓవర్. జహీర్ టు పృథ్వి. స్నిక్ ఆన్ ద బ్యాట్, ఎ లిటిల్ బిట్ మిస్ ఫీల్డ్ బై ద స్లిప్ ఫీల్డర్. ఎ సింగిల్ టేకెన్ బై పృథ్వి. మరి పవర్ ప్లేకి చివరి ఓవర్ ఇది, నాలుగో ఓవర్. జహీర్ ఆన్ హిస్ సెకండ్ ఓవర్. జహీర్ టు రమణ. ఓ బ్యూటిఫుల్ బాల్, బిగ్ అపీల్ ఫర్ ఎల్బిడబ్ల్యూ, బట్ అంపైర్స్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. A leg by, signal by the umpire, a single added to the scoreboard. A leg by the batsman. Ke yeddu batsman ki ye extra day please. Prithvi taking another single, clever batting. చాలా చక్కటి తెలివైన బ్యాటింగ్ ప్రదర్శన అండి. మరి మంచి బంతుల్ని గుడ్ లెంత్ డెలివరీస్ కి రెస్పెక్ట్ చేస్తూ సింగిల్స్ తీస్తూ, whenever the bad ball comes, they will go into the big shots, the scoring shots. Another beautifully played, a blunt shot, a single taken by Ramana. This is a clever batting. Excellent start from Palwancha team. Another beautiful shot straight to the fielder. A single taken by Prithvi. Excellent. Clever batting by both the openers of Palwancha. The Prithvi and Ramana taking singles. Oh, what a ball it is. A beautiful delivery. Ends the over. So excellent over. Super ball ends the over. There is a no answer from Ramana. After completion of fourth over, నాలుగు ఓవర్లు ముగిసిన తర్వాత 35 వికెట్లు ఏమి నష్టపోకుండా, ఎక్సలెంట్ ఓవర్ బై జహీర్. కేవలం 5 పరుగులు ఇచ్చారు ఈ ఓవర్లో. ఎక్సలెంట్ ఓవర్ ఫ్రమ్ జహీర్. 35 నాలుగు ఓవర్లు ముగిసిన పిమ్మట. బాల్స్
కంప్లీటెడ్ ఓవర్ కంప్లీటెడ్ ఆరు బాల్ అది 35 వికెట్లు ఏమి నష్టపోకుండా నాలుగు ఓవర్లు ముగిసిన తర్వాత 35 ఎంత కొట్టాలి నలభై ఎనిమిది బంతులు మిగులున్నాయి పది వికెట్లు చేతిలో ఉన్నాయి 68 పరుగులు అవసరం 48 బంతుల్లో 68 పది వికెట్లు చేతిలో ఉన్నాయి టైట్ టైట్ టార్గెట్ బిట్వీన్ బోత్ ద టీమ్స్ బౌలర్ నేమ్ రియాన్ The first change in bowling, the Rian. R-I-Y-A-N. Rian onto the attack. Rian to Prudhvi. Power play is completed here. Wide shot straight to the fielder. Catch drop, another catch drop. That is it. This time, the catch of valuable catch of Prudhvi's catch dropped by the fielder of GPO catches win the matches. Don't forget. Anta bhari score unnapatiki catches and fielding department anedi anta patishtanga untundi dani mide mari vijay avakashalu aadharapadi untayi. Zainadar catch is not at all easy catch, of course. It's opposite to the sunrisers. It's a very difficult catch, but it's a catch dropped by the power bunch of fielder. Sorry, DPO fielder. Another short pitch line. Straight to the fielder. Catch it is. A big, big wicket. Excellent breakthrough given by Rian. It's a big wicket. The settled batsman, the Prudhvi departs. At the score of 39 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది పాల్వంచ జట్టు ద స్పెషలిస్ట్ ఓపెనర్ ఆఫ్ పాల్వంచ ద పృథ్వీ డిపార్ట్స్ అట్ ద స్కోర్ ఆఫ్ 39 సో వాట్ ఏ బ్రేక్ త్రూ ఎక్సలెంట్ బ్రేక్ త్రూ గివెన్ బై ద రియాన్ అండ్ ఆల్సో ఎక్సలెంట్ క్యాచ్ టేకెన్ బై రాంబాబు సారీ వీరాలాల్ ద ఫీల్డర్ ఆఫ్ డిపిఓ ఇస్ అ ఎక్సలెంట్ క్యాచ్ టేకెన్ బై వీరాలాల్ మొదటి మరి వెంకట్ రమణ క్యాచ్ని మొదటిసారిగా మిస్ చేశారు బట్ హియర్ ఇట్ ఈస్ ఎ పృథ్వీ క్యాచ్ అందుకొని మొదటి వికెట్ నెలకొల్చారు హెడ్ ఈస్ ద ఫస్ట్ డౌన్ బ్యాట్స్మెన్ ఈజ్ రాంబాబు ద న్యూ బ్యాట్స్మెన్ ఆన్ టు ద క్రీజ్ ఆన్ నాన్ స్ట్రైకింగ్ హ్యాండ్ ద పోలీస్ ప్రీమియర్ లీగ్ అద్భుతమైనటువంటి ఆలోచన అండి మరి తమ డ్యూటీల పరంగా బిజీగా ఉండేటటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి మరి ఒక ఆట విడుపుగా చలచక్కటి ఆలోచన మరి ఒక ఎవరి మస్తిష్కంలో మరి మొలకెత్తినటువంటి ఆలోచన తెలియదు కానీ అద్భుతమైనటువంటి ఆలోచన హెరిటేజ్ ఏఎస్పీ మన్బూర్ డాక్టర్ పి శబరీష్ ఐపీఎస్ గారి రూపకల్పనలో అద్భుతమైన ఆలోచనలో ముందుకు తీసుకొస్తే మరి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ సునీల్ దత్ ఐపీఎస్ సారు దీన్ని యాక్సెప్ట్ చేసి మరి ముందుకు ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చేశారు రియల్లీ థ్యాంక్ఫుల్ టు బోత్ ద ఆఫీసర్స్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్స్ ఎస్పెషల్లీ ద సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ద సునీల్ దత్ ఐపీఎస్ గారికి అండ్ అదేవిధంగా ఏఎస్పీ మన్బూర్ శబరీష్ ఐపీఎస్ గారికి కూడా మరొకసారి పోలీస్ డిపార్ట్మెంట్ మరి క్రీడాకారులందరి తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండ్ అదేవిధంగా ఎంత ఐడియా తీసుకొచ్చినప్పటికీ దాన్ని ఇంప్లిమెంట్ చేసేటంలో మరి బాధ్యతగా తీసుకొని మరి దాని అధ్యక్షత తీసుకొని ముందుకు నడుపుతున్నటువంటి ఈ టోర్నమెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ద సబ్ డివిజనల్ మన్బూర్ పోలీస్ ఆఫీసర్స్ అందరికీ ముఖ్యంగా ద రమేష్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మన్బూర్ గారికి అండ్ అదేవిధంగా తన భుజస్కంధాలపై నడుపుతున్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ద నరేష్ గారికి కూడా
మరి పోలీస్ క్రీడాకారులు అందరి తరఫున కూడా మనం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ముఖ్యంగా రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి వీళ్ళందరికీ, ఎందుకంటే చాలా బిజీ లైఫ్లో కూడా మరి ఒక చక్కటి ఆలోచన తీసుకొచ్చారు, చక్కటి గ్రౌండ్ చాలా ఇంత అద్భుతంగా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి నరేష్ సార్కి అండ్ అదేవిధంగా రమేష్ సార్కి అండ్ అదేవిధంగా సబ్ డివిజనల్ మణుగూరు పోలీస్ ఆఫీసర్లందరికీ కూడా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అండ్ అదేవిధంగా రియల్లీ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ద సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ భద్రాద్రి కొత్తగూడెం సునీల్ దత్ ఐపీఎస్ గారికి అండ్ అదేవిధంగా ఏఎస్పీ మణుగూరు డాక్టర్ పి శబరిస్ ఐపీఎస్ గారికి కూడా మా హృదయపూర్వక స్పెషల్ థ్యాంక్స్ టు శబరిస్ సార్ అండ్ సునీల్ దత్ సార్. నౌ ఇట్ ఈస్ కమ్ టు ద గేమ్, ద ఫస్ట్ మ్యాచ్ బిట్వీన్ డిపిఓ వర్సెస్ పాల్వంచ. మైండ్ బ్లోయింగ్ ఎక్సలెంట్ బౌలింగ్ బై రియాన్, అద్భుతమైనటువంటి బ్రేక్ త్రూ అందించారు తన ఓవర్లో. మొదటి ఓవర్లో ఎక్సలెంట్ ఓవర్, కేవలం 5 పరుగులు ఇచ్చి 1 వికెట్ నెలగొచ్చారు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 5th ఓవర్, 5 ఓవర్లు ముగిసిన తర్వాత 40 లాస్ ఆఫ్ 1. అంత అద్భుతమైనటువంటి టోర్నమెంట్ మొదలుపెట్టినప్పటికీ ఒకే ఆట విడుపుగా అంటే ఏదో సమ్ టైంపాస్గా ఆడతారు అనుకున్నారు అనే సందర్భంలో మరి ఉదయం చూసాము ప్రాక్టీస్నే ఎంత సీరియస్గా చేశారు అన్ని జట్లు మనం వాళ్ళ కళ్ళారా చూసాము. అద్భుతమైనటువంటి సీరియస్నెస్, ఒక నాట్ గేమ్, ఒక గేమ్ని గేమ్ లాగా ఒక ప్రొఫెషనల్ ప్లేయర్స్ లాగా ప్రాక్టీస్ మొదలెట్టారు, ప్రాక్టీస్ చేశారు. గేమ్లో కూడా చూసాం ప్రొఫెషనల్ గేమింగ్ లాగా, ముఖ్యంగా సునీల్ దత్ సార్ ద్వారా అద్భుతమైనటువంటి బ్యాటింగ్, ఒక ప్రొఫెషనల్ బ్యాట్స్మెన్ ఏ విధంగా షాట్లు కానీ టెక్నిక్ కానీ అద్భుతమైన టెక్నిక్ మరి సునీల్ దత్ ఐపీఎస్ గారి ద్వారా అండ్ అదేవిధంగా బౌలింగ్ భాను ద్వారా అండ్ అదేవిధంగా రమణ ద్వారా. దట్ ఈస్ వీరలాల్ ద న్యూ బౌలర్ ఆన్ టు ద అటాక్. వైడ్ ఇట్ ఈస్ ఐదు ఓవర్లు ముగిసిన తర్వాత 41 వికెట్ నష్టానికి, హియర్ ఇట్ ఈస్ అండ్ 41 లాస్ ఆఫ్ 1. ఓవర్ పిచ్ బాల్ అపీల్ ఫ్రమ్ ద హై బౌలర్ అండ్ ద ఎక్సలెంట్ త్రో, ఎక్సలెంట్ త్రో బై ద ఫీల్డర్ ఆఫ్ డిపిఓ, ద బిగ్ అపీల్ బట్ సేఫ్లీ ఆన్ ద గ్రీస్. దట్ ఈస్ ద పృథ్వీ సారీ రామ్ బాబు ద లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ ఆర్ ఫేసింగ్ వీరలాల్. బ్యూటిఫుల్ బాల్, గుడ్ స్టార్ట్ ఫ్రమ్ వీరలాల్ అండ్ ఆల్సో ద రియాన్. మరి మొదటి స్పెల్ ద ఫస్ట్ స్పేసెస్ కంప్లీట్ అయిన తర్వాత ద సెకండ్ స్పెల్లో వచ్చినటువంటి రియాన్ అండ్ వీరలాల్ ద డూయింగ్ వెల్ ఫర్ హిస్ టీమ్. మరి కేవలం అద్భుతమైనటువంటి బౌలింగ్ వీరలాల్ 2. వైడ్ ఇట్ ఈస్, ఎక్స్ట్రా రన్ యాడ్ టు ద స్కోర్ బోర్డ్. ఎక్సలెంట్ క్రికెట్ హియర్. హియర్ ఇట్ ఈస్ వీరలాల్ 2. రామ్ బాబు చాపిందా బట్ సేఫ్లీ ఆన్ ద గ్రౌండ్, అ సింగిల్ టేకెన్ బై రామ్ బాబు. నో లంచ్ బ్రేక్, ఆల్రెడీ లంచ్ ఇక్కడ వచ్చేసింది. ఆల్ ఆఫీస్ అంటే అప్ టు ఎస్ఐ వరకు ఇక్కడ లంచ్ చేయాలి, సిఐ అండ్ ఎబో డ్రైవర్స్ అండ్ అందరూ అని చెప్పేసి అందరికి లంచ్ ఇక్కడ, లంచ్ ఇక్కడ సిఐ అండ్ ఎబో గెస్ట్ గెస్ట్ సిఐ. నో లంచ్ బ్రేక్ అని చెప్పారు, లంచ్ బ్రేక్ ఉండదు. అదేవిధంగా ఆల్రెడీ వచ్చిందా సార్? వచ్చేసింది లంచ్, ఆల్రెడీ వచ్చిందండి. ఎవరైతే ప్లేయర్స్ అందరు కూడా లంచ్ చేసుకోవచ్చు, అందుక ఫంక్షన్ హాల్లో లంచ్ అరేంజ్మెంట్ ఉంది. ఈ మ్యాచ్ అయిపోయిన వెంటనే వేరే మ్యాచ్ జరుగుతుంది, లంచ్ బ్రేక్ అనేది ఉండదు. ఇట్స్ అ బ్యూటిఫుల్ షాట్ బై రమణ, ఇట్స్ అ బౌండరీ, దర్ ఇస్ నో లంచ్ బ్రేక్ ఫర్ మ్యాచ్.
లంచ్ ఆల్రెడీ మన హాల్లో వచ్చిందండి. కమ్యూనిటీ హాల్లో మీరు చేసుకోవచ్చు. సిఐ అండ్ అబో ఆఫీసర్స్ అందరూ కూడా గెస్ట్ హౌస్ లో లంచ్ అరేంజ్మెంట్ ఉంటుంది. మిగతా వారందరికీ కూడా లంచ్ మరి ఇక్కడే మన వెనక డైనింగ్ హాల్లో అరేంజ్మెంట్ ఉంది. ఆల్రెడీ వచ్చింది. లంచ్ చేయాల్సిన వాళ్ళందరూ చేసుకోవచ్చు. సిఐ అండ్ అబో ఆఫీసర్స్కి గెస్ట్ హౌస్లో అరేంజ్మెంట్ ఉంటుంది. లంచ్ మిగతా వారందరికీ కూడా డైనింగ్ హాల్లో మన గ్రౌండ్ వెనుక, దట్ ఈస్ ద స్కోర్ బోర్డ్ వెనుక డైనింగ్ హాల్లో. దట్ ఈస్ వీరలాల్ టు రమణ, ద ఓపెనర్ ఆఫ్ పాల్వంచా టేకింగ్ హర్ చీకి. Another left side delivery, wide it is. So here it is a recognized batsman. I think it's a specialist opener of Palwancha. The Ramana. 51 loss of one. Sixth over on progress. Beautiful shot straight to the Sunil Dutt IPS. Well fielded. Excellent running. Quick single taken by Ramana and Ram Babu. The opener of Palwancha, the Ramana, especially the Ramana doing well. Excellent batting by Ramana. Overall to Ram Babu. Beautiful ball. Excellent delivery. Played well. Played beautifully. Straight to the fielder. Excellent cricket in Bhadradri Stadium. The Singareni Manugur Stadium. Excellent single ends the 6 ఓవర్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 6th ఓవర్ 53, 6 ఓవర్లు ముగిసిన తర్వాత 53 ఒక వికెట్ నష్టానికి. 6 ఓవర్లు మిగిలిన్నాయి, 36 బాల్స్ మిగిలిన్నాయండి. 50 పరుగులు కావాలి. 36 బంతుల్లో 50, 9 వికెట్లు చేతిలో ఉన్నాయి. 36 బాల్స్ రిమైనింగ్, 50 రన్స్ రిక్వైర్డ్, 9 వికెట్స్ ఇన్ హ్యాండ్. హెడ్ ఈస్ ద సునీల్ దత్ ఐపీఎస్ ఇస్ ఆన్ and is the final over, that is the third over of Sunil Dutt sir on to the attack. ఇద్దరికి మూడు అంట సార్, మిగతా ఎవరికైనా రెండే. యాక్చువల్ రూల్ కూడా అదే. యాక్చువల్గా అదే డ్రింక్స్ బ్రేక్ ఉందా బాబు? తినండి, తినిపోయినాడు విజయ్, అందరు తినిపోండి. ఓవర్ అయిపోతే డ్రింక్స్, నెక్స్ట్ మ్యాచ్ ఉంది విజయ్, అందే తినిపోండి. తీసుకెళ్తారు లంచ్ బ్రేక్ ఏం లేదు. తింటే ఆడలేము సార్, ఇప్పుడు తింటే కాదు, రెండు నీకు 1:30 అయితే అందుకే ఇప్పుడు తినమాట అన్నా. ఐదు అరుగుతుందని నడుపో, అదే లేదు. సునీల్ దత్ సార్ ఇస్ ద ఫైనల్ ఓవర్, థర్డ్ ఓవర్ ఆఫ్ సునీల్ దత్ సార్ ఆన్ టు ద అటాక్. హి డన్ ఎక్సలెంట్ జాబ్ విత్ ద బ్యాట్. హి స్కోర్ 38 రన్స్ ఇన్ హిస్ బ్యాటింగ్. నౌ హి ఇస్ ఆల్రెడీ బౌల్డ్ 2 ఓవర్స్. ఇన్ హిస్ ఫస్ట్ ఓవర్ హి ఇస్ గివెన్ 15 రన్స్ అండ్ ఇన్ హిస్ థర్డ్ ఓవర్ హి ఇస్ గివెన్ 8 రన్స్. టోటలీ 23 రన్స్ గివెన్ ఇన్ హిస్ 2 ఓవర్స్. నౌ oh, what a ball it is. Excellent delivery, totally beaten by Ram Babu. So what a start, good start. 35 bantullo, no ball it is, extra. It is no ball. A free hit, now it is a free hit. No ball, extra run added to the scoreboard. No ball and two runs. Two runs added to the scoreboard. With this 255. 48 పరుగుల విజయ లక్ష్యం. 48 పరుగుల అవసరం. Was the kind of bat, definitely. There is a gap, there is a no fielder. On fine. There is a boundary, it is. Excellent shot. Slick on the bat. Boundary by Ram Babu. Each and every batsman of Palwancha team doing well. Excellent batting lineup by Palwancha. Especially the Ramana, the dashing opener of Palwancha, and also the Prithvi. Zona the specialist opener, and now it is Ram Babu doing well. Excellent batting lineup by Palwancha team. Mari oka huge target ni chase cheyalante
అద్భుతమైనటువంటి రన్ రేట్ మెయింటైన్ చేయాలి. మరి అది మెయింటైన్ చేస్తుంది పాలవంచ జట్టు. Excellent running, super running with the wickets by Ramana. Two runs add to the scoreboard. Another half chances for the catch. It's a tight match between Palwancha versus DPO. Mari ilan tight match lo mari half chances ga undetatvanti catch lu kuda mari catch lu ga malchali andi maluste mari vijay avakashalu merugupadtayi. Head is Sunil Dutt to Rambabu. Another beautiful delivery, played well, cleverly played. Straight to the viral all. There is a single taken by Ram Babu. It's a tight match. 50-50 chances for both the teams. The Palwancha versus DPO. Mari adbhutamaina batting to DPO alrincharu. Mari match ekapakshanga saagutundemo ane sandarbhamlo mari openers mukhyanga Palwancha openers match swaroopanne maacharu ani cheppochandi. Elanti స్టార్ట్ కావాలో అలాంటి స్టార్ట్ని అందించారు ఎస్పెషల్లీ రమణ అండ్ పృథ్వీ. మరి దాన్ని ముందుకు సాగిస్తున్నారు. అండ్ నౌ రమణ అండ్ రాంబాబు ఎక్సలెంట్ బ్యాటింగ్ ఆర్డర్. చాలా చక్కటి 50-50 ఛాన్సెస్ ఫర్ బోత్ ద టీమ్స్. వాట్ ఎ షాట్! ఓపెన్ బాల్, క్రాకింగ్ షాట్ ఆన్ డీప్ మిడిల్ గేట్. ఇస్ ద బౌండరీ ఇట్ ఇస్. ఎక్సలెంట్ షాట్ బై రమణ. వాట్ ఎ డాషింగ్ ఓపెనర్. Excellent batting performance by Ramana. What a shot it is. A beautiful boundary. Add to the scoreboard. Ramana playing on 25. It's a big appeal for LBW. What a run it is. A quick, excellent running. A super running between the wickets by Rambabu and Ramana. Adbhutamainatvanti batting andi oka telivaina pradarshana. Leg boy signal by the umpire. Two runs added to the scoreboard. Mari loose balls ni boundary tharustune avakasham unnapudalla singles twos teesu chala adbhutamaina clever batting mari Ramana dwara. Some mind blowing batting by the batsmen of Palwancha. ఓవర్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ సెవెంత్ ఓవర్. ఏడు ఓవర్లు ముగిసిన తర్వాత 68 ఒక వికెట్ నష్టానికి ఎక్సలెంట్ రన్ రేట్ మెయింటైనింగ్ బై Palwancha jattu. 7 overs completed after completion of 7th over. Balls completed after completion of 7th over. 68 పరుగులు అవసరం 30 బంతుల్లో. 30 బాల్స్ రిమైనింగ్, 35 రన్స్ రిక్వైర్డ్, 9 వికెట్స్ ఇన్ హ్యాండ్. 9 వికెట్లు చేతిలో ఉన్నాయి. 9 వికెట్స్ ఇన్ హ్యాండ్, 35 runs required in 30 balls. 30 bantullo 35 paruglu 9 wicketlu chethulo unnai. Excellent batting performance, especially the Ramana and also the Prithvi. Now it is Rambabu. Clever batting by the batsmen of Palwancha. Oka dashalo mari ekapakshanga saagutundemo DPO jattu డామినేటింగ్ పెర్ఫార్మెన్స్ చేస్తుందేమో అనుకున్నాము. బ్యాటింగ్లో చాలా డామినేటింగ్ పెర్ఫార్మెన్స్ చేశారు డిపిఓ. అండ్ అదేవిధంగా ద బ్యాటింగ్లో పాల్వంచ జట్టు కూడా ద మైండ్ బ్లోయింగ్ అద్భుతమైనటువంటి బ్యాటింగ్ ప్రదర్శన పాల్వంచ జట్టు బ్యాట్స్మెన్ ద్వారా. ముఖ్యంగా రమణ 25 బంతుల్లో 25 పరుగులతో ఆడుతున్నారు. రియాన్ ఆన్ హిస్ సెకండ్ ఓవర్. ఆల్రెడీ సునీల్ దత్ సార్ 3 ఓవర్లు కంప్లీట్ అయ్యాయి. సునీల్ దత్ సార్ కంప్లీటెడ్ హిస్ స్పెల్, 3 ఓవర్స్ కంప్లీటెడ్. లో ఫుల్ టాస్ బాల్ అటెంప్టెడ్ ఫర్ బిగ్ వన్, నాట్ కనెక్టెడ్ వెల్ విత్ ద బ్యాట్. స్ట్రైక్ టు ద జహీర్. ఎ సింగిల్ టేకెన్ బై రాంబాబు. నౌ ద రమణ ఇస్ ఆన్ స్ట్రైకింగ్ హ్యాండ్. 29 బంతుల్లో 34.
తొమ్మిది వికెట్ల చేతిలో ఉన్నాయి. ద బిగ్ బిగ్ ఫైట్, ద ఎక్సలెంట్ మ్యాచ్ బిట్వీన్ డిపి వర్సెస్ పాల్ వంచా. కొంచెం ఇంకే ఉన్నాయి, ఈ నారింజ ఉన్నాయా? బత్తాయి బత్తాయి ఆ కమలాలు కొంచెం. అయ్యొక్క డజన్ అయ్యొక్క డజన్ ఏమన్నా సారులకి రెడ్డి? ఇంకా ఈ మనోడికి వచ్చినానికి రెడ్డికి ఫుల్ టాస్ బాల్ ప్లేయర్ బాల్ ఇన్ ద గ్యాప్ బాల్ గోస్ టు ద బౌండరీ. What a shot! The Ramana moves to 29. The dashing batsman opener of Palwancha doing well. What a shot! What a batting! What a performance of by Ramana. 29. Ramana playing on 29 now. Sorry, 30. No, Ramana playing on 30. ఇచ్చారు ఇచ్చారు సార్ స్టార్ ఈ రెండే. ఇదేమో డిపిఓది టిక్కులు కొట్టారు అనుకుంటుంది. ఎవరు రమణ? ఎవరు ఎవరు ఎక్కడైనా ఇక్కడ హోమ్ గార్డ్ ఎలా లేదు? పెట్ట హోమ్ గార్డ్ లేదని చెప్పిన కానీ టీమ్ హోమ్ గార్డ్స్ నాట్ అలౌడ్ అని చెప్పిన చెప్పిన అనౌన్స్ చేశారు సార్? లేదు అప్పుడు ఇందాక కూడా అనౌన్స్ చేశారు హోమ్ గార్డ్ అని. ఏదో ఫోన్లో చూసి పేర్లు చెప్పారు. చెప్పేసి మ్యాచ్ క్యాన్సిల్ లేదు. మ్యాచ్ అంటే లేదు మీకు లాస్ మ్యాచ్ చూస్తాం. రూల్స్ బ్రేక్ లాస్ ఆన్సర్ వేరే అడుగుతారు. రియాన్ టు రమణ. రమణ ప్లేయింగ్ ఆన్ 31 సారీ 35 రమణ ప్లేయింగ్ ఆన్ 35. 35 పరుగులతో రమణ ఆడుతున్నారు. స్లో డెలివరీ సింగిల్ టేకెన్ బై రమణ. రమణ మూవ్స్ టు 36. ఓవర్ 8 ఓవర్లు ముగిసిన తర్వాత ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 8th ఓవర్ 80 8 ఓవర్లు ముగిసిన తర్వాత ఒక వికెట్ నష్టానికి 4 ఓవర్లు మిగిలినాయి. 24 బాల్స్ రిమైనింగ్, 23 రన్స్ రిక్వైర్డ్. 24 బంతుల్లో 23, 9 వికెట్స్ ఇన్ హ్యాండ్. 24 బాల్స్ రిమైనింగ్, 23 రన్స్ రిక్వైర్డ్ ఫర్ పాల్ వంచా. 23 బంతుల్లో 24. ద టైట్ టైట్ మ్యాచ్ బిట్వీన్ పాల్ వంచా అండ్ డిపిఓ. బోత్ ద టఫెస్ట్ సైడ్స్ హియర్. ద 50-50 ఛాన్సెస్ బోత్ ద టీమ్స్. ఇట్ ఈస్ ఎ chances are more for Palwancha team, no doubt. The 9 wickets in hand and also the specialist dashing opener, the Ramana is also is there. He is in good touch, he is in good form. He is playing on 36. ఇందాక 30 పైన తర్వాత లాస్ట్ బాల్ సింగిల్. 30 లాస్ట్ బాల్ సింగిల్ టోటల్ లాస్ట్ బాల్ సింగిల్ సార్. 1 సింగిల్ 44 త్రిబుల్స్ త్రిబుల్ ఆన్ వినోద్. వినోద్ ద న్యూ బౌలర్ ఆన్ టు ద అటాక్. వినోద్ టు రమణ.
beautiful shot in the gap. Once the second, two runs taken by Ramana. Excellent running between the wickets by both the batsmen. The Ramana moves to 39 now. Good ball, good comeback by the bowler. Excellent ball by Vinod. 21 balls remaining. 21 runs required. 21 bantullo 21. Slow delivery, clever bowling. Clever bowling by Vinod. Excellent fielding by Zaheer. Excellent running between the wickets by both the batsmen. Two runs taken by Ramana. Ramana moves to 41. Ramana playing on 41. 20 bantullo 19. 20 balls remaining, 19 runs required. Full toss jury, straight to the fielder, Rian. There is a fielder, a single taken by Ramana. Ramana moves to 42. Winner to Rambabu. Pantomidi Bantullo, Padhanimidi. A little bit fielding changes for left-handed batsman. Another risky run, but little bit feeling nice. A single ends the over. The Rambabu retain the strike again. After completion of 9th over, 9th over muksina tarvata, 86. 18 bantulu migulu unnai. 17 parugulu avasaram. 18 bantulu migulu unnai. 17 parugulu avasaram. 9 wicketlu chetulu unnai. Rambabu playing, sorry. Ramana playing on 42. 42 పరుగులతో రమణ ఆడుతున్నారు. Sunil Dutt, IPSR, the 3 overs completed, and Zaheer 2 overs completed, and Riyan 2 overs completed, and Veeralal 1 over, and Vinod 1 over. మూడు రెండు ఐదు రెండు 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 తొమ్మిది కంప్లీట్ అయింది. 9 ఓవర్స్ కంప్లీటెడ్. 18 బాల్స్ రిమైనింగ్. 18 బాల్స్ రిమైనింగ్. 17 రన్స్ రిక్వైర్డ్. జహీర్ ఆన్ హిస్ ఫైనల్ ఓవర్. థర్డ్ ఓవర్ ఆఫ్ జహీర్ ఆన్ టు ద అటాక్. జహీర్ ఆన్ టు ద అటాక్. 18 balls remaining, 17 runs required. Ramana playing on 42. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి టోర్నమెంట్ కి ప్రారంభించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ పెద్దలందరికి కూడా మరి మనం అభినందించాల్సిందేనండి. అపిందర్, దేర్ ఇస్ ఎ fielder, ball moving to the excellent fielding. Excellent fielding, two runs taken by Rambabu. 17 bantullo 15. 17 balls remaining, 15 runs required. The Police Premier League, organized by Subdivisional Police Officers of Manugur. Adbhutamaina 20 organizing ante chakkati టోర్నమెంట్. ఎక్సలెంట్ క్యాచ్ టేకెన్ బై సునీల్ దత్ సార్. అద్భుతమైనటువంటి ఆల్రౌండింగ్ పర్ఫార్మెన్స్ బై సునీల్ దత్ ఐపీఎస్ సార్. అద్భుతమైన ప్రదర్శన అండి బ్యాటింగ్లో, అండ్ ఆల్సో ద బౌలింగ్, అండ్ ఆల్సో నౌ ఇట్ ఈస్ ఫీల్డింగ్. ఎక్సలెంట్ క్యాచ్ టేకెన్ బై సునీల్ దత్, ఐపీఎస్ ఆఫీసర్ ఆఫ్ భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్.
The second wicket departs at the score of 88. 88 పరుగుల వద్ద వికెట్ కోల్పోయింది పాల్వంచ జట్టు. దమ్మపేట సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రావణ్ గారు మరి గ్రీజ్ లోకి వచ్చారు నాన్ స్ట్రైకింగ్ హ్యాండ్ లో. హరిడేస్ రమణ ప్లేయింగ్ ఆన్ 42 16 బంతుల్లో 15 16 బంతుల్లో 15 జహీర్ 2 రమణ. స్ట్రైట్ బాల్ ఇస్ సింగిల్ టేకెన్ బై రమణ. Single add to the Ramana's account. 43. Ramana moves to 43 now. 15 bantullo 14. 15 balls remaining. 14 runs required for Palwancha. Zahir to Shravan sir. Attempts sneak on the bat. Excellent running between the wicket. Here it is, another overthrow it is. Two runs taken by Shravan Garu. Shravan Garu Khatalo, Rindu Parvulu. With this two score, now it is required score is 13 runs. Padamuru Parvulu Vasram, Padamuru Bantullo. Two balls. ఎక్సలెంట్ ఫీలింగ్ సూపర్ ఫీలింగ్ పర్ఫార్మెన్స్ బై సునీల్ దత్ గారు ఐపీఎస్ ఆఫీసర్ ఆఫ్ భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ సునీల్ దత్ గారి ద్వారా అద్భుతమైన ప్రదర్శన ఫీలింగ్ ప్రదర్శన ఇట్ ఈస్ ఓవర్ పది ఓవర్లు ముగిసిన తర్వాత 91 రెండు వికెట్ల నష్టానికి 12 రన్స్ రిక్వైర్డ్ ఇన్ 12 బాల్స్ 8 వికెట్స్ ఇన్ హ్యాండ్ 43 లాస్ట్ బాల్ కంప్యూటర్ లెగ్ సైడ్ వెళ్ళిపోయింది కదా 43 ఓకే 12 బాల్స్ 12 12 బంతుల్లో 12 అయ్యో మరి ఎక్కడ ఎంపైర్ కరెక్ట్ సార్ కొద్దిగా 12 బంతుల్లో 12 రిస్కీ రన్ ఎక్సలెంట్ రన్నింగ్ బిట్వీన్ ది వికెట్స్ 11 బంతుల్లో 11 పరుగులు 11 రన్స్ రిక్వైర్డ్ ఇన్ 11 బాల్స్ ద టైట్ మ్యాచ్ టఫెస్ట్ మ్యాచ్ బిట్వీన్ పాల్వంచ వర్సెస్ డిపిఓ ద 50-50 ఛాన్సెస్ ఫర్ బోత్ ద టీమ్స్ టైట్ మ్యాచ్ ద టెన్షన్ మ్యాచ్ 11 బంతుల్లో 11 రమణ ప్లేయింగ్ ఆన్ 43 the one of the opener of Palwancha team. The chance of run out direct hit made damage but throw is not at all a good 10 bantullo 10 leg by Ramana playing on 43 only 10 bantullo 10 10 balls remaining 10 runs required 10 balls remaining 10 balls required for Palwancha. What a shot, cracking shot. That's it. And it is one bounce to the boundary. What a shot it is. It's an excellent shot by Shravan Garu.
The excellent shot by the sub-inspector of police of Dammapeta. The Shravan bat dwara maroka adbhutamaina shot. 9 bantullo 6. 9 balls remaining. 6 runs required. 6 runs required. 9 balls remaining. 6 runs required. Now Viralal to Shravan. Happy there! But safely on the ground. ఎనిమిది బంతుల్లో 5 పరుగులు. ఆటలో ఉడితే 5. రమణ గారు కొట్టింది. 2 తీశారు ఇప్పుడు. కాదు కాదు. రామ సార్ కొట్టి. 4 కొట్టి. ఓవర్ ఫర్ షార్ట్ స్ట్రైక్ డ్రైవ్. బాల్ గోల్ టు ద బౌండరీ. స్కోర్స్ ఆర్ ఈక్వల్. ద స్కోర్స్ స్కోర్స్ ఆర్ ఈక్వల్. ద పవన్ చా టీమ్ ద రమణ మూవ్స్ టు 47. He moves to 47. Scores are equal now. Yedu Bantullo, Vakaparu. Ramana. Yedu Bantullo, Vakaparu. Scores are equal. Here it is. What it is? Match won by Palwancha. The match won by Palwancha. Heartily congratulations to Palwancha team. The excellent dominating batting performance, especially the Ramana and also the Prithvi and also Rambabu and also the Shravan. The batting lineup of Palwancha is a very, very strong one. And also excellent performance by DPO team also, especially the Sunil Dutt IPS sir. The excellent tournament kandi mari manchi start idi. Music, music, DJ, music పెట్టాలండి. అద్భుతమైనటువంటి టోర్నమెంట్ కి మరి చక్కటి స్టార్ట్ చేశారు పాల్వంచ జట్టు. ఇల్లందు టీమ్ అండ్ మణిపూర్ వన్ రెండు జట్ల మధ్య నెక్స్ట్ మ్యాచ్ వెంటనే జరుగుతుందండి. మరి రెండు జట్ల టీమ్ సభ్యులు టీమ్ లిస్ట్ ని ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం. కామెంటరీ బాస్ దగ్గరికి స్కోర్ బోర్డ్ దగ్గరికి రావాల్సిందిగా కూర్చున్నాం అండి. రెండు టీమ్ జట్లు రెండు టీంలు ఇవ్వాల్సిందిగా కూర్చున్నాము. ఇల్లందు టీమ్ అండ్ మణిపూర్ వన్ మరి పోలీస్ ప్రీమియర్ లీగ్ అద్భుతమైనటువంటి స్టార్ట్. మరి దీన్ని రూపకల్పన చేసినటువంటి ఏఎస్పీ మణిపూర్ శబరీష్ గారికి ఐపీఎస్ గారికి మరొకసారి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా దీన్ని యాక్సెప్ట్ చేసి ఇంప్లిమెంటేషన్లో తీసుకో యాక్సెప్ట్ చేసినటువంటి అవర్ చీఫ్ గెస్ట్ దట్ ఈస్ ద సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సునీల్ దత్ ఐపీఎస్ గారికి ముఖ్యంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ అదేవిధంగా ఇంత అద్భుత